కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓనులవారిపల్లి మండలంలోని మంగంపేటలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ట్రైనింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏపీఎండీసీ కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీఎండీసీ నందు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ట్రైనీ కార్మికులను ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్ చేయాలని, అలాగే 10 సంవత్సరములుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. సంవత్సరాలు భయపడి ఇక్కడ ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంగంపేట పంచాయతీలో ఈ మైనింగ్ స్థాపించి ఇక్కడ విస్తరించిన దానివల్ల మంగంపేట ప్రాంతంలో ఇండ్లు, భూములు, స్థిర చరాస్తులు ఏపీఎండీసీ కార్పొరేషన్ తీసుకొని వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ ట్రైనీ పద్ధతిలో ఆనాడు తీసుకున్నారు. ఆనాడే యూనియన్లుగా మేము వ్యతిరేకించాం. అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా డైరెక్ట్గా వీళ్ళను రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకోవాలని చెప్పి ఆనాడు కృష్ణబాబు గారు ఐఏఎస్ గారికి, ఆనాడున్న ఆర్డీఓ గారికి, ఇక్కడున్న ఏపీఎండీసీ ఎండీ గారికి ఆనాడే తెలియజేశాం యూనియన్లుగా. కానీ వాళ్ళు సంస్థలో 481 పోస్టులు ఉన్నాయి, వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆనాడు మాకు మాట ఇచ్చి మినిట్స్లో కూడా రాసుకొని ఈనాడు 481 మందిలో మొత్తం అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయి కనీసం 40-50 మంది కార్మికులే ఉన్నారు. ఈ మైనింగ్ అంతా కూడా చట్ట ప్రకారం నడపకుండా ఏదైతే రూల్స్ వ్యతిరేకంగా అవుట్సోర్స్ ట్రైనీ కార్మికులతోనే ఇక్కడ చేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము అనేక దఫాలు ఇక్కడికి వచ్చిన ఎండీ గారులకు కానీ మిగతా యాజమాన్యానికి కానీ తెలియజేస్తా ఉన్నా కూడా ఏమాత్రం కూడా మా మాట వినే పరిస్థితి లేకుండా ఇప్పుడు ఎవరు కనీసం 481 పోస్టులో 430 పోస్టులు ఉంటే అవి కూడా రెగ్యులర్ చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నా కూడా మా న్యాయమైన కోరికను కూడా తీర్చకుండా మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేమైతే పర్మిట్ చేయమనే పద్ధతిలో యాజమాన్యం వ్యవహరించడం ఇది చాలా వరకు దారుణం. ఎందుకంటే మేము ఈ ఏపీఎండీసీని నమ్ముకొని చాలామంది పిల్లలు చదువులు మానుకొని, చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు మానుకొని, చాలామంది ఇక్కడ నిరుద్యోగులు పొట్ట చేతిలో పట్టుకొని ఏపీఎండీసీ ఆదరిస్తానని చెప్పి ఇక్కడ చేరితే ఈరోజు యాజమాన్యం రెగ్యులర్ చేయకుండా ఈ మైనింగ్ను కూడా అత్యంత లాస్లో చూపించే విధంగా ఈరోజు సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న ట్రైనీ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రాజశేఖర రెడ్డి సార్ గవర్నమెంట్లో ఉద్యోగంలోకి తీసుకున్నారు, అప్పటి నుంచి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ కార్మికులను ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టుల్లో భర్తీ చేస్తామని ఏపీఎండీసీ యాజమాన్యం మా ఇల్లు భూములు తీసుకున్న అబద్ధం మాకు మాట ఇచ్చి ఇక్కడ ఉద్యోగంలో తీసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా వస్తున్న ఈ రోజుకి రెగ్యులైజేషన్ అనే అంశం అనేదాన్ని పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా కానీ అవుట్సోర్సింగ్ ట్రైనీ కార్మికులు కానీ మమ్మల్ని గుర్తించి ఇక్కడ పనిచేపించుకున్నారు. దాదాపు సంస్థలో 480 ఖాళీలు ఉన్నాయి. 2005లోనే 480 ఖాళీలు ఉంటే ఇంతవరకు 2005 నుంచి ఈ రోజు వరకు ఒక్క పోస్టును కూడా ఈ కార్మికులతో రెగ్యులర్ చేసుకోకుండా మా దగ్గర వెట్టి చాకరి చేసుకుంటా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మేనేజ్మెంట్కి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ కార్మికులుగానే పనిచేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మనల్ని రెగ్యులర్ చేస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. దాని మీదనే మనం ఇప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు ఏపీఎండీసీ యాజమాన్యం ఏ విధంగా కానీ గవర్నమెంట్కు ఇక్కడ ఏపీఎండీసీలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని ఏ ఒక్కరోజు చూపించలేదు. గవర్నమెంట్కు చూపించుంటే, ఇక్కడ ఖాళీలు చూపించుంటే గవర్నమెంట్కి కూడా ఇక్కడ పరిస్థితి తెలిసేది. ఇక్కడ ప్రతిసారి నిరసనలు తెలుపుతూనే ఉన్నాం. తెలిసిన ప్రతిసారి మేనేజ్మెంట్ చర్చలు పిలిచి ఇప్పుడు చేస్తాం, మాపు చేస్తాం, రేపు చేస్తామని మాయ మాటలు చెప్పి మా దగ్గర ఇన్ని రోజులు పని చేపించుకొని అసలు కనీసం మేము ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తే దాని మీద కనీసం మేనేజ్మెంట్ కనీసం చర్చలు కూడా పిలిచలేదు. మేనేజ్మెంట్ వైఖరి ఏ విధంగా ఉందో కార్మికుల పట్ల ఓసారి మీరే గమనించాలి. ఈ విషయాన్ని మన గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ట్రైనీ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం కామ్రేడ్స్.